ఏం బాగుంటుంది లేరా? సరైన సమయంలో వానలు పడక పంటలు పండక వానల కోసం ఎదురు చూస్తూ ఏదో అలా ఉన్నామంతే. అరే రవిగా, రైతుకి ఎప్పుడు ఉండే కష్టాలే రవి, మనకి మన కొత్తనా? మనకు తెలియదారా, మన చిన్నప్పటి నుంచి మన అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉన్నారు. మనకు రెక్కడ సెకండ్ ఒక్కోవాలి, మన బ్రతుకంతా ఇంతే. అవునురా, నిజమే. రైతుకి ఎన్ని రోజులున్నా కష్టాలు తప్పవు. పేరుకు మాత్రం దేశానికి రైతే రాజు అంటారు, కానీ రైతుకు మాత్రం మళ్ళీ వెన్నుపోటు పొడుస్తారు. అవునరా, నిజమే. అయినా రవి, చింత తెచ్చినా పులిపోదు అన్నట్టు వాళ్ళ బుద్ధి అంతేరా. ధనవంతుడు ఎప్పుడు ధనవంతులు కావాలని కోరుకుంటాడు. రైతుకి ఇంత సహాయం చేస్తే బాగుంటుందని ఏ ఒక్కరు అనుకోరా రవి. మన ఎట్లా రాకేష్, మన అమ్మ నాన్న కష్టపడరు, మనం కష్టపడుతున్నాం, మన పిల్లలు కూడా కష్టపడాలి నారా, చెప్పు. గవర్నమెంట్ ఒక దేశం బాగుంటుంది, కనీసం రైతుకి అంతో ఎంతో సాయం చేసినట్టు ఉంటుంది. ఏంద్రా రాకేష్, అది ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయగలరా? ఇలా చేస్తే రైతులకు ఎన్నో లాభాలు జరుగుతాయి, అలా చేయడం వల్ల రైతు ఆత్మహత్యలు తగ్గుతాయి, నిరుద్యోగ సమస్యలు అసలే ఉండవు. అవునురా, నిజమే. ఇలా చేయడం వల్ల వ్యవసాయాన్ని ఎవరు వదిలిపెట్టరు, అందరు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటారు. మంత్రాలకు చింతకాలు రావురా, మనం ఎందనుకున్నా జరగవు కానీ ఇంటికైతే ఉంటాం. నాకు ఒక హెల్ప్ చేయరా? చెప్పరా. ఏంటి? అరే, నాకు ఒక జాబ్ కావాలిరా. నువ్వు ఎక్కడైనా జాబ్ చూడు, నేను వచ్చి జాబ్ చేసుకుంటారా? అమ్మ లాంటి వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చిందిరా? ఇక్కడ అమ్మ నాన్న ఎవరు చూసుకుంటారు? అవునరా, అమ్మ నాన్న అంటే గుర్తొచ్చింది. ఎటు వేరు అమ్మ నాన్న? అక్క దగ్గర ఉన్నారా? సరే సరేరా, నీకు జాబ్ ఎందుకురా? అసలు ఏమైంది? ఏమి కాలేదురా, ఊరు నుండి పోయి అలా జాబ్ చేయాలని ఉందిరా. అసలు విషయం అది కాదురా, నిన్ను చూస్తేనే నాకు అర్థమవుతుంది. అది కాదురా, మొన్న పెళ్లి సంబంధానికి పోయినాము. ఆ రోజు ఏమైందంటే, నాకు పిల్ల నచ్చిందిరా, పిల్లకి నేను నచ్చిన 2 లక్షల కట్నం ఇస్తున్నారు, 3 తులాల బంగారు పెడతానన్నారా. అంతా బాగానే ఉంది కదా. పిల్లగాడు ఏం జాబ్ చేస్తున్నానని అడిగారా? మేము వ్యవసాయం చేస్తున్నామని చెప్పాము. ఇంకా అంతేరా, మొక్కం మీద చెప్పేశారు మేము పిల్లని ఏమని. ఎందుకురా, ఏమైంది? అది ఇవాళ రేపట్లో వ్యవసాయం చేసేవాడికి పిల్లనోడు ఇస్తున్నాడు. వ్యవసాయం చేయడం వల్ల లాభం ఉంది. పొలం దున్ని నా పిల్లని ఏం పోషిస్తాడు? అయినా ఇంకా డిగ్రీలు పీజీలు చేసేవారికి పిల్లలు ఇస్తలేరు. వ్యవసాయం చేసేవానికి పిల్లనోడు ఇస్తారు అనేసరికి నా తల తీసేసినట్టు అయిందిరా. అందుకే రా, అమ్మ నాన్న అక్క దగ్గర ఉన్నారు, ఇక్కడ ఉంటే బాధపడతారని నేనే పంపించాను. అరే రవి, అన్నము పరబ్రహ్మ స్వరూపం అన్నారు మా పెద్దలు. పుట్టించేవాడు దేవుడైతే పండించేవాడు కూడా దేవుడేనా? వ్యవసాయం చేయాలంటే గొప్ప అదృష్టం ఉండాలిరా, అదొక కళ. దేవుణ్ణి అడిగితే వరాలు ఇస్తారో తెలియదు, కానీ ఆ కళ ఉన్న వాడికి అన్నం పెట్టి తాను గనిమీద తాగి బ్రతికే గొప్ప మనసులో దేవుడు రా రైతున్నా. దేవుడు ఎప్పుడో లేడురా, మన చూసి చూపులోనే ఉన్నాడు. నువ్వెన్నైనా చెప్పరా, నాకు మాత్రం జాబ్ కావాలి. జాబ్ 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 చేస్తే ఏమొస్తుందిరా? జాబ్ చేస్తే పైసలు వస్తాయి, లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదురా.
పైసలు సంపాదించేం చేస్తావురా, పైసలు తింటావా? 10 మందికి అన్నం పెట్టి చూడు, లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో. కోట్లు సంపాదించే శ్రీమంతుడైనా తినేది అన్నమేరా, పైసలు కావు. మరి రాకేష్, వ్యవసాయం చేయడం అంటే అంత ఈజీ అనుకున్నావారా? భూమిలో విత్తు పెట్టినప్పటి నుంచి 365 రోజులు కష్టపడుతూనే ఉండాలి. తీరా పంట చేతికి వచ్చాక బ్రోకర్ గారు తక్కువ ధరకు తీసుకొని రైతుకు చేతిలో పురుగుల మందు పెడుతున్నారా? అందుకారా వ్యవసాయం చేసేది? అరే రాకేష్, రోడ్డు పక్కన ఇంతమంది పోతున్నారు, ఏ ఒక్కరైనా బండి ఆపి. అరే రవి, నువ్వు ఈ సంవత్సరం ఏం పంట వేసినావు, ఏ మందు వాడుతున్నావు, అసలు ఇంత లాభం వస్తుంది, పంట పండకపోతే నువ్వేం చేసావు అని ఏ ఒక్కరన్నా అడుగుతున్నారా? ఇందుకనే నేను వ్యవసాయం చేసేది. ఎందుకంటే వాళ్ళకి అంత టైం లేదు. వాట్సాప్, ఫేస్బుక్, టిక్టాక్, పబ్జీలకి గంటల టైం సరిపోతుంది. ఎవడేమైపోతే నాకెందుకు, నేను బాగుండాలి అనుకునే సమాజంలో బతుకుతున్నారా మనం? అవునరా, నిజమే. రైతు అనే వ్యక్తిని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని జాలి చూపించడానికే తప్ప మిగతా వాటికి పనికిరారా? రైతు అనే వ్యక్తికి కోపం వచ్చి వ్యవసాయం బంద్ చేస్తే ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించు. ఎద్దునికి బుద్ధి ఉండదు, బుద్ధునికి ఎద్దు ఉండదు అంట మాత్రానికి వ్యవసాయం మంది చేస్తావారా? భూమికి సూర్యుడు చంద్రుడు ఎంత అవసరమో దేశానికి ఒక సైనికుడు ఒక రైతు అంతే అవసరం. మీరు లేకపోతే దేశం లేదురా. ఇప్పటికే ఊర్లో అందరూ వ్యవసాయం వదిలిపెట్టేసి పట్టణాలు పోయి వాచ్మెన్గా కూలీగా చేస్తున్నారా? వ్యవసాయం వదిలిపెట్టకరా ప్లీజ్. చూడరా రాకేష్, ఎవరేమైపోతే నాకెందుకురా? రైతు గురించి వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఓన్ గురించి నాకెందుకురా? పట్టణం పోయేటప్పుడు నువ్వు కూడా చెప్పురా, నేను కూడా వచ్చి జాబ్ చేసుకుంటా. అరే రవి బాయ్రా. నీరు 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 రైతు కంట నీరు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మా దగ్గర ఈ కెమెరా లేదు, కంప్యూటర్ లేదు, ఏం లేదు, జస్ట్ ఫోన్తోనే షూట్ చేయడం, ఫోన్తోనే ఎడిటింగ్ చేయడం, అంతా ఫోన్తోనే. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు తీయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.